సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. మనం కిందటి ఖగోళ విజ్ఞానం ఎపిసోడ్లో గ్రహణాల గురించి తెలుసుకున్నాం కదా, ఈరోజు ఎపిసోడ్లో చంద్రుని ఉపరితలం మీద ఏముందో తెలుసుకుందాం. చంద్రుడు ఒకవైపే ఎందుకు కనిపిస్తాడు? చంద్రుని మీద ఎంతమంది కాలు మోపారు? చంద్రునికి ఆకర్షణ శక్తి ఎందుకు తక్కువగా ఉంటుంది? చంద్రుని మీద ఎటువంటి వాతావరణం ఎందుకుండదు అనే విషయాల గురించి గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీ నియంత గారు ఇప్పుడు మనకు తెలియజేస్తారు. ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం చంద్రుని ఉపరితలం మీద ఏముంది, సాధారణంగా ప్రశ్నిస్తుంటారు చంద్రుని మీద ఏముంది అని. మనం చంద్రుడిని చూస్తే మనకి దానిలో చంద్రబింబంలో తెల్లగాను నల్లటి మచ్చలు కనిపిస్తుంటాయి. 1610లో గెలీలియో తను టెలిస్కోప్ కనిపెట్టాడు. టెలిస్కోప్ కనిపెట్టి దాని ద్వారా చూశాడు. మామూలుగా సాధారణంగా మనం చూస్తే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా చిన్న బైనాకులర్ కానీ టెలిస్కోప్ కానీ చూసినట్లయితే మనకి ఈ మచ్చలు దాత ఈ తెల్లగా ఉన్నవి ఏమిటి, వెన్నలాగా ఉంటుంది మనకి దానిలోను ఏమిటి అని చూసినట్లయితే గెలీలియో తనేం చెప్పాడంటే అందులో శిఖరాలు ఉన్నాయి, కొండ శిఖరాలు, లోయలు ఉన్నాయి, అలాగే మీటియోర్స్ అంటే మనకి ఉల్కల్ ఉల్కాపాతం ఉల్కాపాతం పడబట్టి చంద్రుడి మీద అవన్నీ మనకి ఎలా అయితే చీమలు చూడండి పుట్టలు పెడుతుంటాయి, పైకి పెట్టినప్పుడు బయటికి తీసుకొచ్చి మట్టి లేయర్ లేయర్లుగా పోసేస్తుంది. అలాగే ఈ చంద్రగ్రహం మీద కూడా అంటే చంద్రుడి యొక్క ఉపగ్రహం కదా, దాని మీద కూడా మనకి కనిపిస్తున్నాయి, క్రియేటర్స్ అంటారు. అందుకని ఈ లూనార్ పీక్స్ అన్నీ కూడా పైకి ఉంటాయి, అవన్నీ తెల్లగా మన సూర్యకాంతి పడినప్పుడు రిఫ్లెక్ట్ చేసి అవి మనకి తెల్లగా వస్తున్నాయి. ఏ లోయలు అయితే ఏవైతే ఉన్నాయో కిందకి మనకి క్రియేటర్స్లో వచ్చి అవి లోపలికి ఉండబట్టి మనకి వెలుతురు రాక నల్లగా కనిపిస్తున్నాయి. అయితే మొట్టమొదటి రోజుల్లో మనలాగే మన భూమి మీద అయితే సముద్రాలు ఉన్నాయి కదా, సముద్రాలు లోయల్లాగే ఉంటాయి, హిమాలయ లాంటి శిఖరాలు ఉన్నాయి, ఆల్ప్స్ పర్వతాలు లాంటివి, మన ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ అని ఇలా అనుకుంటున్నాం, చాలా వరకు కొండలు శ్రేణుల కింద ఉన్నాయి. కానీ చంద్రుడి మీద అలా లేవు, అది వాల్కనో అంటే మన అగ్నిపర్వతాలు వాల్కనోస్, అప్పుడు ఫామ్ అయ్యేటప్పుడు అవన్నీ పైకి వచ్చి లావావే ఆ రకంగా ఫ్లాట్గా సెటిల్ అయిందన్నమాట లావా. ఆ లావా సెటిల్ అవ్వబట్టి మనకి ఆ రకంగా కనిపిస్తాయి. అయితే ఇక్కడ మనకి సముద్రాల లోతు లేకపోతే ఎవరెస్ట్ శిఖరం లాంటిది 29,000 అడుగులు ఉంది అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఎక్కడ చెప్తాం? సముద్ర మట్టాల గురించి చెప్తాం మనం భూమి మీద. అలాగే సముద్ర లోతు 2.5 మైళ్ళు ఉంది ఇలా అని చెప్తూ ఉంటాం. అక్కడ చంద్రమండలమే చెప్పడానికి కుదరదు. అందుచేత శాస్త్రజ్ఞులు ఏం చేశారంటే అక్కడున్న ప్రదేశంలో నీడలు, ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది, ఒక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్ ఎత్తు తెలియాలంటే ఏం చేస్తాం మనం, ఆ నీడ బిల్డింగ్ యొక్క నీడ, ఒక మనిషి మనం నించుంటాం, నించున్నప్పుడు మన నీడ పడుతుంది, ఆ నీడను బట్టి నీడను కొలిచి మన కాళ్ళ నుంచి మన తల యొక్క ఎత్తు ఎంత ఉంది, అలాగే శిఖరాల ఎత్తు ఎంత ఉన్నాయి, లేకపోతే క్రేటర్స్ యొక్క లోతు ఎంత ఉన్నాయి అని చెప్పి శాస్త్రజ్ఞులు ఎస్టిమేట్ చేశారు. సాధారణంగా 2 మైళ్ళ నుంచి 4 మైళ్ళ వరకు ఎత్తులు కానీ లోతు కానీ ఉన్నాయన్నమాట క్రేటర్స్ కానీ వాటిలో. ఇంకొకటి మీకు 1 మైలు నుంచి 100 మైళ్ళ వరకు ఈ పర్వత శ్రేణి లాంటివి ఉన్నాయి. పొడుగ్గా ఏదైనా కొండ ఉంటుందనుకోండి, కొండకు పొడవు ఉంటుంది, ఎత్తు ఉంటుంది, మందం ఉంటుంది వాటిలో. అందుకని చంద్రుడి యొక్క ఉపరితలం అంతా కూడా రాకీ, దాని తర్వాత డస్ట్ చాలా ఆక్యుపై అయిపోయి ఉంది. ఇవి మన వాళ్ళు మొట్టమొదటిలో టెలిస్కోప్ పెద్ద పెద్ద టెలిస్కోపులతో చూశారు. చూసినప్పుడు ఒకపాటికి నీళ్లు లేకపోయినా ఆ సముద్రాల లాంటి లొకాలిటీ కనిపిస్తే వాటికి అలాగా చేసే సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, సీ అని ఇలా పేర్లు పెట్టారన్నమాట. పెట్టి వాటికి రకరకాలుగా పేర్లు చేసి, కానీ నీళ్లు లేవు అందులో ఏమీ. అయితే ఇవన్నీ మనకి పరిశోధన చేయడానికి 1969 జూలై 20వ తారీఖున
అపోలో 11 మనం పేరు అంటాం అమెరికన్ వీరి ఆస్ట్రోనాట్స్ అందరి మీద మొట్టమొదటిసారిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేవాడు చంద్రుడి మీద కాలు పెట్టాడు. ఇప్పుడు మనం భూమి వీడి మనం అవుట్ సైడ్ అంతరిక్షంలో చంద్రుడి మీదే కాలు పెట్టాం. చంద్రుడి మీదకి మనం కాలు పెట్టాం, అక్కడ చూసాం, కొన్ని నిమిషాల సేపు ఉన్నాం. దాని తర్వాత మనం అక్కడి నుంచి రాళ్ళు అన్నీ తీసుకొచ్చారు. అయితే చంద్రుడు మనకి భూమి సైజుతో నాలుగో వంతు కంటే కొద్దిగా ఎక్కువ, మూడో వంతు కంటే కొద్దిగా తక్కువ. రెండోది గ్రావిటీ అన్నది కనుక చూసినట్లయితే ఆరో వంతే. ఇక్కడ 60 కేజీలు తూగే మనిషి అక్కడ 10 కేజీలే తూగుతారు, ఆరో వంతు అన్నమాట. అందుకని 60 ఉంటే దీనిలో మనకి తగ్గిపోతుంది. ఈ రకంగా ఆరో వంతు ఉంటుంది కాబట్టి దానిలో నడవడం కానీ మనం అక్కడ అలవాటు చేసుకునే దీనిలో. అయితే మనకి ఈ లూనార్ ఎక్స్పెడిషన్స్ ఎప్పుడు చంద్రుడు ఒకవైపే కనిపిస్తాడు మనకి, అందుకని ఫార్ సైడ్ అంటారు, అదర్ సైడ్, అటువైపు. ఎందుకని భూమి చుట్టూ చంద్రుడు తిరిగి వచ్చే సమయము, చంద్రుడు తన చుట్టూ తాను తిరిగే సమయము ఒకటే. అందుకని ఏమవుతుంది, బయటి పక్క వాళ్ళకేమో రెండు వైపులా కనిపిస్తుంది, మనకు మాత్రం ఎప్పుడు ఒక పక్కే కనిపిస్తుంది, ఒక గానుగ ఎద్దులాగా. ఇప్పుడు గానుగ నుంచి ఎద్దు ఒకవైపు తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడు ఒకవైపే కనిపిస్తుంది, రెండో వైపు కనిపించదు. అలాగా చంద్రుడు మనకి ఒకవైపే కనిపిస్తుంటాడు. కానీ సోవియట్ రష్యా వాళ్ళు రెండో వైపు కూడా సెటిలైట్స్ అవి పంపి దిగి ఆ లూనార్ కానీ అనే దానిలో మొట్టమొదటిసారిగా రెండో వైపు చూసాం. అలాగే అపోలో 8లో వెళ్ళి వచ్చినప్పుడు ముందు చక్ర కొట్టి వచ్చారు, చంద్రమండలానికి ముందు దిగడానికి ముందు ఎక్కడ అనువుగా ఉంటుందో చూడడానికని. అందుకని అప్పుడు కూడా మనం వెళ్ళిన వ్యోమగ్రాములు తెలుసుకున్నారు. ఇంతవరకు చంద్రుడి మీద 12 మంది కాలు పెట్టారు, అపోలో 11, 12, 14, 15, 16, 17 దాకా, అంటే 6. దీనిలో మనకి అపోలో దీనిలో వెళ్ళి మూన్ ల్యాండింగ్లు చేసి చూసి మనకి అక్కడి నుంచి పట్టుకొచ్చారు. ఎక్కువగా మనం చూసినట్లయితే చంద్రమండలం మీద ఈ సిలికాన్, అంటే మనకి అది ఉంది, దానితో కొంత ఐరన్ ఆక్సైడ్ ఉంది, దాని తర్వాత మీకు మెగ్నీషియం, టైటానియం ఇలా చాలా ఉన్నాయి. ఇంకా హైడ్రోజన్, ఆక్సిజన్ అలాంటివి లేవు. ఎందుకని సూర్యుడి చంద్రుడికి ఆకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంది కాబట్టి గ్యాసెస్ అన్నీ డిపెండ్. అందుకనే నీళ్లు కూడా లేవు. నీళ్లున్నా నీటి వేపర్ కూడా అంత బయటికి ఇగిరిపోయిందన్నమాట. అది రెండోది మనకి చంద్రుడి మీద వాతావరణం లేదు, ఎటువంటి వాతావరణం లేదు. లేదు కాబట్టే మీకు మన సూర్యరశ్మి చంద్రుడి మీద పడితే పడిన ప్రాంతంలో పొగలి పూట 117 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది, చాలా ఎక్కువగా. వెనక వైపు నీడ ప్రాంతంలో -170 ఉంటుంది, అంటే దరిదాపు 300 డిగ్రీలు డిఫరెన్స్ ఉంటుంది పొగలికి రాత్రికి. అందుకని జీవం యొక్క మనుగడ సాగించలేదు. అక్కడ ఫ్రీ ఆక్సిజన్ లేదు, వాటర్ లేదు, మిగతావన్నీ ఏం లేవు. మామూలుగా ఈ వాల్కనో ఇరప్ట్ అయితే వచ్చే రాళ్ళు ఉంటాయి మన గ్రనైట్ స్టోన్ లాంటిది, అవి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అందుకని తీసుకొచ్చిన తర్వాత రెండోది ఆ రాళ్ళను కనుక మనం పరీక్షించి చూసినట్లయితే ల్యాబొరేటరీస్లో ఇక్కడ కూడా చూస్తున్నారు ప్రపంచం అంతా కూడా ల్యాబొరేటరీస్కి జియాలజిస్టులకి పంపించారు చంద్రమండలం. ఇంచుమించు సమానంగా ఎప్పుడైతే సూర్య కుటుంబం ఏర్పడిందో అప్పుడే మన గ్రహాలు, ఈ ఉపగ్రహాలు, మన భూమితో పాటే చంద్రుడు కూడా మనకి ఏర్పడింది. అయితే చంద్రమండలం మీద సీస్మిక్ వేవ్స్ కానీ మ్యాగ్నెటిజం తక్కువగా ఉంది, దాని తర్వాత మీకు ఎటువంటి ఇది లేకపోయేసరికల్లా ఆ రాళ్ళు చల్లారిపోయినాయి, వాల్కనో కూడా లేదు, అవన్నీ చల్లారిపోయి సెటిల్ అయిపోయింది ఇప్పుడు. కానీ మన భూమి మాత్రం, భూమితో చూసినట్లయితే ఇక్కడ మనకి వాల్కాస్ ఉన్నాయి, భూకంపాలు కూడా ఉన్నాయి, యాక్టివ్గా ఉంది, మనకి ఇక్కడ లైఫ్ ఉంది, అక్కడ లేదు. అందుకని చంద్రుడి యొక్క ఉపరితలం మనం చూసినట్లయితే సాధారణంగా రాళ్ళు రప్పలతోటి, దాని తర్వాత కొండలతోటి, దాని తర్వాత క్రేటర్స్ లోయలతోటి ఉంది. వాతావరణం లేదు, లేదు కాబట్టే అక్కడ మీకు సౌండ్ కానీ ఇలాంటివి ఏమి ఉండదు. మీరు చూసినట్లయితే ఇప్పుడు రోజుల్లో మన సెటిలైట్ ద్వారా వెళ్ళి వచ్చినాడు,
నీల్ ఆమ్స్ట్రామ్ యొక్క బూటు కాలు యొక్క అద్దు ఆ దుమ్ములో అక్కడ అలాగే ఉంది. అలాగే వాళ్ళు అక్కడ ఫ్లాగ్ పెట్టారు. ఆ ఫ్లాగ్ ఎగరదు కాబట్టి ఒక ఎల్లాకారంగానే స్టాండ్ తయారు చేసి దానికి ఆ ఫ్లాగ్ను పెట్టించారు. అవి ఎంతకాలమైనా అలాగే ఉంటుంది. కాకపోతే పెద్దగా మ్యాగ్నెటిజం అట్రాక్షన్ లేదు కాబట్టి అక్కడ దాని మీద మీటియోర్స్ కూడా అంత ఎక్కువగా వచ్చి పడే అవకాశం ఉండదు. ఒకప్పుడు పడిపోయినాయి, ఇప్పుడు దానిలో అట్రాక్షన్ ఉండదు కాబట్టి దానిలో జరగడం తక్కువ. ఇదివరకు రోజుల్లో ఏర్పడిపోయినాయి. ఇంచుమించు భూమితో పాటే చంద్రుడు కూడా ఏర్పడినట్లుగా తెలుస్తోంది. అందుకని మనకి క్రేటర్స్ కానీ లేకపోయినట్టే ఈ శిఖరాలు కానీ ఉన్నాయి. పెద్దగా అనుకున్నంతగా లేవు. ఫ్యూచర్లో ఇంకా మరింత అన్వేషణ చేస్తూ ఉంటారు. మనం భారతదేశం నుంచి కూడా చంద్రయాన్ 2 ఈ మధ్య మనం పంపాం. అది కొద్దిగా క్రాష్ ల్యాండ్ అయిపోయింది అన్నారు. కారణం ఏంటంటే భూమి మీద వాతావరణం ఉంది కాబట్టి రాకెట్లు దింపేటప్పుడు మనం ఒక పారాచూట్ లాంటిది ఉపయోగిస్తాం. అది మన శుక్రగ్రహం మీద కూడా ఉపయోగించవచ్చు, అలాగే ఉపయోగించారు. అందుకని ఈ మార్స్ గ్రహం మీద కూడా అలాగే ఉపయోగించారు. కొద్ది వాతావరణం కనుక ఉన్నట్లయితే క్రాష్ ల్యాండ్ అవ్వదు. ఎందుకని అక్కడ వాతావరణం లేదు కాబట్టి క్రాష్ ల్యాండ్ అయింది. దీనికి రెట్రో రాకెట్స్ ఉపయోగించాలి. ఉపయోగించి అంటే యాంటీ గ్రావిటీ దీనిలాగా అనమాట, అట్రాక్షన్ నుంచి బ్యాలెన్స్ చేసుకుని మనం దింపగలిగితే వస్తుంది. ఇంకా ఫ్యూచర్లో మనకి దగ్గరగా ఉంది కాబట్టి రకరకాల దేశాలు ఈ చంద్రుడి మీద పరిశోధన చేయబట్టి మనం సూర్యుడు గురించి, మన యూనివర్స్ గురించి, అసలు ఈ నెబ్యులాలో ఉండే వివిధ పదార్థాల గురించి తెలుసుకోవడానికి మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. మీరు చూసిన ఇటువంటి మరికొన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సైన్స్ ఛానల్ సైన్స్ వరల్డ్కు సబ్స్క్రైబ్ చేయండి.